హాయ్ వెల్కమ్ టు ట్రెండి టీవీ తెలంగాణ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాల జోరు కొనసాగుతుంది తాజాగా బెల్లంపల్లి నస్పూరు మున్సిపాలిటీలో బల నిరూపణ పరీక్ష జరిగింది అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మున్సిపల్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి నస్పూర్ లో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజార్టీ ఉండటంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది ఇక బెల్లంపల్లిలో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి బీఆర్ఎస్ కు పూర్తి మెజార్టీ ఉన్నా అధిష్టానం పట్టించుకోకపోవడంతో కౌన్సిలర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేస్తారు ఇక నస్పూర్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ హస్తగతమైంది డిసెంబర్ పద్దెనిమిదిన మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ కు వ్యతిరేకంగా పద్దెనిమిది మంది కౌన్సిలర్లు మంచిర్యాల కలెక్టర్ బాధావత్ సంతోష్ కు వినతి పత్రాన్ని అందజేశారు కలెక్టర్ జనవరి పన్నెండవ తేదీన అవిశ్వాసంపై సమావేశం ఏర్పాటు చేశారు ఈ నెల ఎనిమిదిన పదిహేడు మంది కౌన్సిలర్లు హైదరాబాద్ క్యాంపు తరలి వెళ్లి తిరిగి నేడు అవిశ్వాస సమావేశానికి హాజరయ్యారు మున్సిపాలిటీలో మొత్తం ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు సభ్యులు ఉండగా నేడు ప్రిసైడింగ్ అధికారి అయిన మంచిర్యాల ఆర్డీఓ రాముల ఆధ్వర్యంలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో పంతొమ్మిది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇద్దరు సిపిఐ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా చేతులు లేపారు దీంతో ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాసం తగ్గినట్టు తెలిపారు దీంతో నస్పూర్ మున్సిపాలిటీ హస్తగతం అయింది ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు హై హాజరయ్యారు ఇక బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ పై అవిశ్వాసం ప్రకటించి బిఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు అవిశ్వాసంపై సమావేశం నిర్వహించాలని గత నెల ఏడున కలెక్టర్ కు తీర్మాన పత్రాలు అందజేశారు ఈ నేపథ్యంలో క్యాంపులో ఉన్న పద్దెనిమిది మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా విశ్వాసాలతో కారు పార్టీలో కల్లోలం రేగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి